ప్రొద్దుటూరు మండలం తాళవాపురం గ్రామం నందు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డికి ఓట్లు వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించమని కోరారు. మనకు పెద్దయిన ఎమ్మెల్యేగా అయితే మనకు ఏ పనులైనా చేసుకునేదానికి మనకు అన్ని విధాలు ఉంటాయి. సర్పంచ్ గా గెలిచిన 6 నెలల నుంచి నాకు ఎన్ని ఇబ్బందులు దొరుకుతున్నాయో, ఇక్కడ ఏది చేయాలనే కూడా ఇబ్బందులుగా ఉన్నాయి. ఇక్కడ నీళ్లు కూడా మన పంచాయత్ ద్వారానే ఈ మూలవారపల్లికి వచ్చేది. అదే పనిగా మళ్ళీ 8 నుంచి పైప్ లైన్ వేసి ఇక్కడ నీళ్ల సమస్య లేకుండా తీర్చినాము. ఇంకా ఏదైనా కానీ మా పంచాయతీ కాకుండా ఈ మూలవారపల్లిలో ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మా దగ్గర ఏదో పని చేసుకొని మేము వాళ్ళతో అన్యోన్యం ఉంది. ప్రతి ఒక్క ఏ సమస్య వచ్చినా కూడా నా చేతనంత నేను మీకు ఉంటానని చెప్పి ఇంకా తెలియజేసుకుంటున్నాను. ఏదైనా కానీ రేపు రాబోయే రోజుల్లో 13వ తారీఖున జరగబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ తరఫున మన పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారికి మంచి మెజార్టీ తెప్పించి సైకిల్ గుర్తుగా వేసి బాగా అందరూ కూడా మీరే కాదు పక్కన ఈ ఊర్లో ఉన్న వాళ్ళు దాన్ని ఎక్కువ వస్తాయని నాకు తెలుసు. కానీ మేము కూడా ఇక్కడ మీతో మమేకమై ప్రచారాన్ని మీతో కూడా త్వరలో ప్రచారం చేస్తాము. వచ్చి మీ అందరి ఆశీస్సులు తీసుకొని పెద్ద ఆయనకు మంచి మెజార్టీ ఈ ఊళ్ళో రావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో పెట్టి ముందుకు తీసుకుపోతున్న చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతూ, మరి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల మా ఉన్న ఓటే చెప్తాను విన్నారా మీరు అందరూ? ఎందుకో దుర్మార్గుడు మా అన్నకు ఓటేయద్దు. ఈ రాష్ట్రంలో పరిపాలన అంతా కుంటు పడిపోయింది. విపరీతంగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి పరిమితమైనాడు. కాబట్టి మీరు మా అన్నకు ఓటు వేయద్దని చెప్తాను, సొంత చెల్లెలు చెప్తాను అన్నమాట. సొంత ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ శర్మలను వాళ్ళ అమ్మ తన చెల్లెలు కాబట్టి వాళ్ళ తండ్రి సంపాదనలో వాటా వేయాలని దాని మీద గొడవపడి ఆయన దూరంగా పెట్టారు. అభివృద్ధి పనులను రాష్ట్రాన్ని నడిపించిన చంద్రబాబు నాయుడు గారి ఓటేసేదానికి మీరందరూ తెలుగుదేశం పార్టీలో చేరుకున్న మీకు అందరికీ హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీకి స్వాగతం అనుకుంటున్నాను. అచ్చెన్నాయుడు కొత్తపల్లి ప్రెసిడెంట్, ఆ ప్రెసిడెంట్గా ఆయన పంచాయతీలో సర్వాధికారాలు ఉంటుంటాయి అభివృద్ధి కార్యక్రమంలో. మరి ఈరోజు ఆయన సర్పంచ్ అయిన తర్వాత ఆ ప్రాంతంలో కొంచెం డెవలప్మెంట్ ఏరియా కాబట్టి ఇల్లు స్థలాలకు పర్మిషన్లు ఇవ్వడము, మరి పంచాయతీలో ఉన్నదాన్ని డబ్బుతో అభివృద్ధి చేయడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి పంచాయతీలో. ఆయన ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు, నాకు పర్సంటేజ్ ఇవ్వాలంటాడు. ఎందుకు ఆయన పర్సంటేజ్ ఇవ్వాలా? ఆయన ఇస్తాను అందరికి పర్సంటేజ్లు. ఆయన ఎన్నికల్లో గత 2019 ఎన్నికల్లో కొత్తపల్లి పంచాయతీలో మెజారిటీ ఓట్లు వచ్చినాయి. మరి తర్వాత ఆయనతోనే కలిసి ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఎవరు వ్యాపారస్తున్నారు స్వచ్ఛంగా వారి వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం లేదు. ఎవరో నెల్లూరు నుంచి ఒక ఆయన మన పొద్దుటూరికి వచ్చినాడు, ఒక 2 నెలల కింద వచ్చినాడు. పోలీసు వాళ్ళు డబ్బులు లాక్కున్నారు, అది తీసుకొని పోయి కోర్టులో పెట్టేశారు. అతని బిడ్డ పెళ్లి పరిస్థితి ఏంటి? పెళ్లి పత్రిక చూపించినాడు వదిలిపెట్టడం. అంగట్లో నుంచి డబ్బు బంగారు కొనుక్కొని పోతుంటే 10 లక్షల రూపాయలు ఒక ముస్లిం లేకపోయినాడు. ఈ మాదిరిగా రక్షణ లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుతున్నాను.